హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో మిడ్ నైట్ టాక్స్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనే అప్డేట్స్ ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ చేసిన ఒక చిన్న పని వల్ల హౌస్ మేట్స్ అందరి పరిస్థితి ఎట్లా అంటే అమ్మయ్యా అని మహేష్ మతి ఊపిరి పీల్చుకో మహేష్ మతి అని మాదిరిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఆయన చేసిన పని వల్ల వచ్చింది. అట్లాగే షకీల హౌస్ మేట్స్ అందరికీ హర్రర్ మూవీ చూపించింది. ఒక్కొక్కరు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏమైపోతుందని భయంతో టెన్షన్తో బెగదీసుకుపోయారు ఇవన్నీ చెబుతూ. అట్లాగే ప్రోమో అనాలిసిస్ 3 కూడా చెప్పబోతున్నా. అయితే ఈ వీడియో ఈ హైలైట్స్ అప్డేట్స్ అన్నీ చూసే ముందు ఖచ్చితంగా వీడియో లైక్ కొట్టండి. నా కటౌట్ నచ్చినా నా కంటెంట్ నచ్చినా ఖచ్చితంగా లైక్ కొట్టండి. సరే నువ్వు నచ్చలే, నీ కటౌట్ నచ్చలే, నువ్వు చెప్పే విధానం కూడా నచ్చలేదు అనిపిస్తే ఈ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. బీచ్ బ్యాక్గ్రౌండ్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఖచ్చితంగా బీచ్ కోసం అయినా లైక్ కొడతారని. ఇక్కడైతే ప్రత్యేకించి కొద్దిగా ఇబ్బందికర అంటే టెక్నికల్గా తర్వాత ఏమిది ఇక్కడికి రావడానికి కాస్త టైం తీసుకున్నా, ఖచ్చితంగా ప్రత్యేకించి దీనికోసం వచ్చా. కనీసం ఒక ఇక్కడ కూడా ఒక 2000 లైక్స్ అని నేను టార్గెట్ అనట్లే, ఒక 2000 లైక్స్ అని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అట్లా వస్తాయని వేసేది అనుకుంటున్నా, మరి చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయని. 2000 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా కంటెంట్ కోసం, కటౌట్ కోసం సగం, బీచ్ కోసం సగం వస్తాయని ఖచ్చితంగా. అలా అని చెప్పి అడగడం మానేస్తారు అన్న, బీచ్కి ఎటు వస్తాయి కదా లైక్స్, మరెందుకు అడుగుతున్నావు అని కట్టు అనుకోకండి. మీ ఖచ్చితంగా అడుగుతాం ఒక యూట్యూబర్గా రివ్యూర్గా, అది నా ధర్మం అడగడం. సరే ఇక లైక్ కొట్టండి. సరే ఇక అప్డేట్స్ అన్నీ చూసుకుంటే ఎట్లా ఉన్నాయంటే, షకీలా గారు అయితే అర్ధరాత్రి 12 అప్పటి నుంచి 1 గంట వరకు దాదాపు హౌస్ మేట్స్ అందరినీ భయపెట్టేస్తారు. ఒక ఆవిడకి ఏమైందంటే చాలాసేపు బెడ్పై కూర్చొని ఇట్లా కళ్ళు తెరుచుకుంటూనే ఇలా ఊగుతూ, అంటే ఇప్పుడు పల్లెటూళ్ళు కూడా చూస్తాం కదా దెయ్యం పట్టింది అంటారు, లేకపోతే అమ్మవారు పూనింది అంటారు కదా, అట్లా ఒక బిహేవియర్ విచిత్రంగా అనిపించేసరికి అందరూ హడలు పేరు. డాక్టర్ ఆయన గౌతమ్ కృష్ణ అక్కడ కూర్చున్న పక్కన అబ్జర్వేషన్ చేస్తుంది, ఏమైంది ఈమెకి అనే మాదిరిగా. అప్పుడు మిగతా అమ్మాయి ప్రియాంక జైను, రాయిగురు శుభశ్రీ రాయిగురు, ఇంకా శివాజీ, తేజ, దామిని వీళ్ళంతా వచ్చి ఎలా చూస్తూ ఉంటే ఏమైంది మాట్లాడాలి అంటే గౌతమ్ కృష్ణ వద్దు, ఆవిడ ఓవర్ స్ట్రెస్లో ఉన్నారు, బాగా ఒత్తిడికి గురవుతున్నారు, ఏం చేయొద్దు అనేసి అంటే ఏం చేద్దాం అసలు ఏంటి అనేసి భయపడుతూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ కృష్ణ శుభశ్రీ వీళ్ళు వచ్చి కెమెరాకి చెప్పబోతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ గౌతమ్ కృష్ణే చెబుతాడు, బిగ్ బాస్ నార్మల్ అయితే బీపీ మిషన్ పంపించండి అంటాడు, ఎలక్ట్రికల్ బీపీ మిషన్ అనుకుంటా అది పంపించండి అంటాడు, దానివల్ల తెలుస్తుందని బీపీ మిషన్, అట్లాగే షుగర్ కూడా టెస్ట్ చేయాలని చెప్పాడు. అప్పుడు ఈ అమ్మాయి ఎవరు, ప్రియాంక అంటుంది, లేదు గౌతమ్ కృష్ణ అప్పుడు షుగర్ షకీలా గారు పంచదార కూడా ఎక్కువగా తింటున్నారు దానివల్ల అవ్వచ్చేమో అంటే, లేదండి అది కాకపోవచ్చు, మెయిన్ ఆవిడకి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉంది, బాగా మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంది, తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంది, అందువల్ల స్ట్రెస్ బయటకు బర్స్ట్ అయిపోవాలి, బయటకు పోవాలి, ఆ ఒత్తిడి అయితే ఉందని అయితే ఆయన చెబుతాడు. చెప్పాక బిగ్ బాస్ని కూడా అడుగుతారు ఇదంతా జరిగింది ఏం జరిగింది అర్థం కాదు. అయితే ఇక్కడ స్ట్రెస్ బాగా ఎక్కువ ఉందన్నారు కదంటే, ఓహో బిగ్ బాస్ హౌస్ లైక్ ఒక కంటెస్టెంట్గా వచ్చి రావడం వల్ల వచ్చి ఒక వారం కూడా అవ్వలేదు అప్పుడే ఎంత స్ట్రెస్ గురవుతుందంటే, బిగ్ బాస్ హౌస్లోకి షకీలా ఎంటర్ అవ్వడం వల్ల పెరుగుతున్న అందరికీ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ ఉంటేనే ఒక ప్రెజర్ కుక్కర్ మామూలుగా ఉండదు, అది ఆ ప్రెజర్ కుక్కర్లో ఉండేటప్పుడు అందరికీ ఉంటుంది. షకీలాకు ఉన్న ప్రెజర్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేసింది. ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ చేసిన కంటెస్టెంట్ షకీలా. సీజన్ 2 డే 1 హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి 27 రోజులు హౌస్ నుంచి బయటకు ఎలిమినేట్ అయిపోయి అప్పుడు ఈ ఒత్తిడి అంతా ఫేస్ చేసింది. అక్కడ ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది, హౌస్లో జరిగేదానికి ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడకి తెలిసిన ఆవిడే ఫేస్ చేసిన ఆవిడే. సో అదైతే విషయం కాదు, ఆవిడకి తెలిసింది ఆ ఒత్తిడి కాదు. పర్సనల్ లైఫ్లో బాగా ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి, ఎందుకంటే ఆవిడ స్ట్రెస్ అంత ఎక్కువ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మెయిన్ ఒక కేరింగు ప్యాంపరింగు తన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు లేరు, ఆవిడ నన్ను ఒత్తిడి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తన సొంత అక్క, అప్పుడు నేను చెప్పిన మనం వీడియోలో కూడా చెప్పా కదా ఇప్పుడు ప్రొఫైల్ డీటెయిల్స్ ఏంటంటే, 93 నుంచి 99 వరకు ఒక 6 సంవత్సరాల్లో ఆమె ఒక తమిళ్లో ఫ్యామిలీ క్యారెక్టర్స్ చిన్న చిన్న పాత్రలు అని చేస్తే, ఈ 6 సంవత్సరాల్లో కేవలం 1 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు ఎట్లాంటి చిన్న చిన్నవి ఒక 5-6 సీన్లు ఉండేవి కేవలం 6 సినిమాల్లో చేయగలిగింది. ఇంకా ఈ విసిగిపోయి 6 ఏళ్ళు చేస్తే ఎంత చేస్తే పట్టుమని 10 సినిమాలు కూడా లేవు, అది కూడా 1-2 గుర్తింపు రావట్లేదు అని చెప్పి తర్వాత మలయాళంలో బి గ్రేడ్ మూవీస్ వైపు టర్న్ తీసుకుంది. తీసుకున్నాక ఏమైందంటే ఆవిడ లైఫ్లో పెద్ద టర్న్, అది మొత్తం సౌత్ ఇండియా లెవెల్లోనే మారుమోగిపోయిన పేరు అయిపోయింది ఆవిడ. అప్పుడు 2000లో ఒకే ఏడాది 7 సినిమాలు చేసింది, ఆ 7 కూడా సూపర్ హిట్ అయిపోయినాయి, దాంతో ఒక ప్రబంధనం అయిపోయింది మలయాళ ఇండస్ట్రీలోనే కానీ సౌత్ ఇండియా మొత్తంగా. వెంటనే 2000లో ఒక 7 సినిమాలు చేస్తే 2001లో 21 సినిమాలను కూడా చేసింది, 2001లో కూడా ఒక 27 సినిమాలు చేసింది, ఏడాదిలో 27 సినిమాలు అంటే ఆల్మోస్ట్ నెలకి 2 సినిమాలు లెక్క చేసుకుంటూ వచ్చేసింది ఆవిడ.
నెల రోజుల్లోనే షూటింగు ఎడిటింగు రిలీజ్ చేసేది అంతా చేసేవారు. అంటే నెలకి రెండు సినిమాలు, 15 రోజులకు ఒక సినిమా లెక్క కాసులు పంట పండేది. ప్రొడ్యూసర్స్కి మొత్తం రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏంది, మళ్ళా ఆ తర్వాత సంవత్సరం కూడా ఒక 17 సినిమాలు చేసింది. అంటే దాదాపు 2 సంవత్సరాల్లోనే 44 సినిమాలు చేసింది. ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్కి ఇంత రికార్డ్ లేదు. కేవలం 2 ఇయర్స్లో 44 సినిమాలు, అంటే నెలకి 2 కనీసం ఇట్లా మొత్తానికి చేసుకుంటూ వచ్చింది. అయితే ఇంత కష్టపడి చాలా అవమానాలు, చేత్కారాలు, మాటలు అన్నీ పడింది. కుటుంబ సభ్యులతో పడింది, బయట సొసైటీలో పడింది. షకీల అంటే చూసే విధానం, రిసీవ్ చేసుకునే విధానం, పలకరించే విధానం అంత డిఫరెంట్గా ఉండేది. అన్ని అవమానాలు, చేత్కారాలు అన్నీ భరించింది ఎవరి కోసం, తనకైతే మ్యారేజ్ కాల, తన ఫ్యామిలీ కోసం. ఇంత చేస్తే వాళ్ళ అక్క, సొంత అక్క మోసం చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, ఇంట్లో ఉంటే ఎత్తుకుపోతారు, నేను అక్కడ పెడతా ఇక్కడ పడతాను, మొత్తం డబ్బులు ఎత్తుకుపోయి ఆవిడ పేరున ఆస్తులు కొనుక్కొని అన్ని చేసుకుని పాపం షకీల రోడ్డు మీద పడింది. ఇన్ని అవమానాలు భరించి ఇంత కష్టపడి నాకంటూ ఎవరో లేకుండా అయిపోయినా, ఆ డబ్బు కోసం ఆ ఇన్ని వేషాలు అయిన వాళ్ళే ఇలా తిరస్కరిస్తే అవమానిస్తే ఎట్లా అని చెప్పి, ఆఖరికి ఇప్పుడు ఇచ్చే డబ్బులు కావాలి కానీ ఇంట్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం కూడా రావద్దు అని చెప్పిన పరిస్థితి. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందుకే పాపం ట్రాన్స్జెండర్స్ని అందరినీ ఆదరించి వాళ్ళకి కూడా తనలాగే సొసైటీలో ఫ్యామిలీ నుంచి నిరాదరణ ఉంటుంది కదా, మరి అలాంటి పీపుల్ అందరినీ ఆదరించి వాళ్ళకి సపోర్ట్గా ఆవిడ ఉంటూ వాళ్ళ నుంచి కూడా కొంత కేరింగ్ ప్యాంపరింగ్ ఇవన్నీ కూడా ఉంది. ఇప్పుడు హౌస్లో కూడా అట్లాంటిది ఉంది. సో ఇంత ఒత్తిడి అయితే ఆవిడ మీద ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, ఓకే ఈ స్ట్రెస్ ఉంది కదా బిగ్ బాస్కి చెప్పడం, మళ్ళీ శివాజీ వచ్చి ఏం లేదమ్మా పడుకుండానే కాళ్ళు ఒత్తడం చేస్తారు. అలాగే తేజ, దామిని వచ్చి దామిని కూడా అడుగుతుంది, మేడం షకీల గారు షకీల గారు రావాలా హగ్ ఇవ్వాలని. ఇలా ఇలా ఊగుతుంటే ఉద్దరం లేకుంటుంది. కాసేపు మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది. వెళ్ళి వచ్చినాక తేజ దామిని కూర్చుంటే అడుగుతుంది అక్కడ, ఏమైంది ఏమైందమ్మా అలా చూస్తానంటే, ఏం లేదు మేడం తేజ అంటాడు. ఏం లేదు షకీల గారు, జస్ట్ బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ కూర్చున్నాం అంతే అంటే, అందరూ అలా చూస్తుంటే అక్కడికి డౌట్ వస్తుంది ఏదో అయ్యిందని. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళందరూ ఉండేటప్పుడు అడుగుతుంది, అడిగక చూసారా నాకేదో అయినా ఇలా అయినా సరే మీరు ఎవరు, వీళ్ళెవరు రాలా, ఒక తేజ దామిని శివాజీ వీళ్ళే వచ్చారంటే, తర్వాత డాక్టర్ బాబు గౌతమ్ కూడా తర్వాత పిలిచి హగ్ చేస్తుంది. అక్కడ ఆయన పేరు చెప్పకపోయినా మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇలా కనుక్కుంటారు. కానీ పాపం అందరూ భయపడ్డారు, తట్టుకోలేరు కదా ఏం సడన్గా ఎట్లా అయిపోతుంది లేక, అందరూ భయపడ్డారు. అదేదో జరిగింది మొత్తానికి. ఆ తర్వాత స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇట్లా చేయడం అయితే జరిగింది. ఇవి పర్వాలేదు, ఆ స్ట్రెస్ రిలీఫ్ అయితే ఫ్రీ అయిపోద్ది అనేది డాక్టర్ చెప్పి మొత్తం హడలు ఎత్తిపోయారు అందరూ హౌస్ మేట్స్. ఆ తర్వాత ఇంకోటి ఏంది, ప్రోమో అనాలిసిస్ ప్రకారంగా చూసుకున్నా సరే సేమ్ నాకు గత సీజన్లో గౌతమ్ కృష్ణ ఎక్కడది, సేమ్ దానిలో చూస్తే అక్కడ షకీల కూడా అలా టెన్షన్గా ఉంటే దామిని బయట వెంకటేశ్వర స్వామి సుప్రభాతాలు వెంకటేశ్వర స్వామి ఏమవి మంత్రాలు పాటలు పాడుతూ కొద్దిగా ధైర్యం, ఈవిడికి ధైర్యం తెచ్చుకుంటూ ఆమెకి ధైర్యం చెబుతూ అట్లా కాసేపోతే అయింది. సరే ఆ తర్వాత ప్రోమో ప్రకారం చూసుకుంటే సరే సేమ్ గత సీజన్లో అక్కడ గౌతమ్ కృష్ణ ఆయన ఎవరు ప్రోమో ప్రకారం తేజ శుభశ్రీ డాన్స్ చేస్తుంటే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కదా ఆయన చూపించడం, అంత ప్రోమ్ సేమ్ సీన్ టు సీన్ అని మాదిరిగా సీజన్ మారింది కానీ సీన్ మారలేదని లెక్క ఆ ప్రోమో కూడా కట్ చేసే విధానం అనిపించింది. అయితే ఒక్కటే తేడా, అక్కడ అర్జున్ కళ్యాణ్ మౌనంగా తనలో తానే రోధించేవాడు, ఇక్కడ డాక్టర్ ఏమో వచ్చి అడుగుతా ఉన్నాడు. అయితే ఇక్కడ అడిగింది కూడా మీరు గమనిస్తే శుభశ్రీ ఏదో తేజతో డ్యాన్స్ చేస్తుందని లెక్క ఏదో జలస్ ఫీల్ అయ్యి అది కాదు, వీళ్ళిద్దరూ ఒక టాస్క్ల పరంగా ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నారు కదా, బిగ్ బాస్ని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరూ వేసిన డ్యాన్స్లో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల నీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చు కదా, ఎందుకు మిస్అండర్స్టాండ్ అయితే ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు, మిస్మ్యాచ్ అయ్యేటట్టుగా స్టెప్స్ అవన్నీ డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ సింక్ అవన్నట్టుగా నా స్టెప్స్ వేస్తే ఎట్లా, నువ్వు కోఆపరేట్ చేయకపోతే ఎట్లా అని మాదిరిగా డ్యాన్స్కి సంబంధించి అడుగుతాడు. ఆ మొహమ్మద్ వచ్చి అడిగేశాడు. అయితే ఇక్కడ ఎవరది ఏం పేరు, ఆయన పేరు పేరంబ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్. చాలామంది ఇది అంటున్నారు నాకు, సార్ మీరు ప్రశాంత్ కిషోర్ అనేస్తున్నారు ఏంది ప్రతిసారి వీడియోలోనే, నేను ఎక్కువగా పొలిటికల్కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఏ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం పనిచేశాడు, ఏ పార్టీలకు పనిచేశాడు, ఎవరిని గెలిపించడంలో ఎలాంటి స్ట్రాటజీలు వాడాడు, ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి ఇక్కడ జనతా గ్యారేజ్లో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడిన మాదిరిగా ఇచ్చట ఐప్యాక్ అనేది పెట్టి ఇచ్చట సీఎంలు తయారు చేయబడిన మాదిరిగా చేసి ఒక సూపర్ సక్సెస్ అయ్యాడు కదా, ఒక ట్రెండ్ ఒక సెట్ చేశాడు కదా, దాని మీద ఎక్కువ వర్క్ చేయడం వల్ల నాకు అది ఫ్లోలో వచ్చేస్తుందేమో ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అసలు ఆయన స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, ఒక పార్టీని ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని ఒక చీఫ్ మినిస్టర్ అభ్యర్థిని గెలిపించాలంటే అప్లై ఇది అన్నిటి మీద స్టడీ చేయడం వల్ల ఎక్కువ ప్రశాంత్ కిషోర్ ఉండిపోయి నాకు కూడా తెలియట్లేదు. సాధారణంగా ఒక పదం రాంగ్ వస్తే వెంటనే ఆ పదం పూర్తి కాకముందే సారీ వస్తుంది, బట్ ఈ పల్లవి ప్రశాంత్ విషయంలో నాకు ఇంకా పేరు అలవాటు పడట్లే, దానివల్ల వచ్చేస్తుంది ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాక్సిమం 99.99% పల్లవి ప్రశాంత్ అనే పలికేదానికి అయితే ట్రై చేస్తా. అయితే ఇక్కడ ఈ పల్లవి ప్రశాంత్ గురించి చెప్పుకోవాల్సి వస్తే
ప్రోమో ప్రకారం చూసుకుంటే శుభశ్రీ ఆ డాక్టర్ వచ్చి అడుగుతాడు కదా గౌతమ్ కృష్ణ, ఏంది ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి, అంతే తప్ప డిస్రెస్పెక్ట్ ఎట్లా చేస్తావు అని అడిగితే, ఏ నేనెక్కడ డిస్రెస్పెక్ట్ చేశాను గౌతమ్ అని ఎవరినైనా పల్లవి ప్రశాంత్ అడిగితే, ఆయన ఏం తెల్లే ఏంది నాకు ఇల్లులే మీలు నాకెందుకు తెల్లే మాదిరికి సేమ్ అట్లాగే ఒక లుక్ ఇచ్చాడు, తెల్లే ఏంది తెల్లే మీ లుల్లి నాకెందుకు తెల్లే మీ లుల్లిన మాదిరి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి అక్కడ నుంచి చెల్లిపోతే, లేదు కూర్చో నువ్వు మాట్లాడు నువ్వు చెప్పు నువ్వే ఇక్కడ మా మధ్యన పంచాయతీ పెద్దవాళ్ళు లేక శుభశ్రీ గంధమాయిస్తే దబాయిస్తే, లేదు 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 మీరు మీరు మాట్లాడుకుంటూ కూర్చోండి నేను మళ్ళీ వస్తాను చాలా మంచిగా చేశారు అక్కడ, చాలా తెలివైన నిర్ణయం, అంతే తప్ప వచ్చింది చెప్పండి గౌతమ్ కృష్ణ నీ పంచాయతీ అయింది అమ్మా నీ శుభశ్రీ నీ పంచాయతీ అయిందని పెద్ద మనిషి పాత్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈయన ఫైనల్గా బిస్కెట్ అయిపోకుండా చాలా జెంట్లీ బిహేవ్ చేశారు, లేదమ్మా మీరు మీరు ఇష్యూ ఉంటే క్లియర్ చేసుకోండి ఆ తర్వాత నేను వస్తా కూర్చొని మాట్లాడుకుంది. ఈ సీన్లో అయితే నాకు బాగా నచ్చాడు ఆయన, సరేనా మళ్ళీ వస్తాలే అని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక అసలు సీన్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి కిందే పడుకుంటున్నాడు, బెడ్షీట్స్ ఇచ్చిన బెడ్షీట్స్ వాడుకోవట్లే, అట్లాగే దుప్పట్లు కానీ బొంతలు కానీ లేకపోతే ఇంకా ఏంటి పరుపులు కానీ పిల్లోస్ కానీ ఏమి వాడుకుంటే ఓన్లీ గచ్చి మీద ఫ్లోర్ మీద పడుకున్నాడని నేను తేజా చెప్పినట్టుగా ఇప్పటికే హౌస్ మేట్స్ అందరికీ ఒక టెన్షన్ అయిపోయింది. అది ఏంది మనమేదో ఆయన అంటరాని వ్యక్తిలో చూస్తున్నాడుగా కావాలని మనం ఎవరు చేస్తున్నాడు ఆయనే కదా మనల్ని ఎవరు చేస్తున్నాడు సందీప్ మాస్టర్ అట్లాగే దామిని తేజ ప్రియాంక శివాజీ హౌస్ మేట్స్ అందరికీ ఇది ఒక టెన్షన్ అయిపోయాయి. ఏంద్రా ఆయన మనకు అన్న టేబుల్ మీద కూర్చొని తింటుంటే మన కాళ్ళ దగ్గరికి కంచం పెట్టుకొని తింటుంటే చూసేవాడికి ఎలా ఉంటుంది, మీ దుంప దగ్గర మీకు బాగా బలిసి కొట్టుకుంటున్నారా అమరదీప్ వీళ్ళందరూ మీరు బాగా బలిసి కొట్టుకుంటున్నారా తోటి కంటెస్టెంట్ మీరు మీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని తీపేస్తారా, కొన్ని ఆయన ఏదో మొహమాటానికి అలవాట్లో అని చెప్పి తిన్నాడు అనుకో, మీరైనా లేవు పైన కూర్చోబెట్టి తినిపించాలి కదా అంత పట్టించుకోవాలని లేక ఆడియన్స్కి ఎక్కడ బ్యాడ్ పోటర్ అయిపోతుంది ఎక్కడ నెగిటివ్ అయిపోతామో, మన ప్రమేయం లేకపోయినా మనం ఆయన ఏమి అనకపోయినా ఎలా బ్యాడ్ అయిపోతాం ఒక టెన్షన్లో ఉన్నారు. అట్లాగే పడుకునేదాని విషయంలో కూడా మనం అంతా బెడ్ మీద పాపం వాళ్ళకి ఎట్లా ఉందంటే ఆయన కింద పడుకుంటే వీళ్ళందరూ పరుపుల మీద పడుకున్నా నిద్రపట్టట్లే, వీళ్ళు కూడా ఏదో ముళ్ళు కంపల మీద గాజు బెంకుల మీద పడుకున్నట్టు అవుతుంది, ఎందుకంటే దాముని వీళ్ళందరూ అదే అవుతున్నారు. ఏమనుకుంటారు ఆడియన్స్ ఆయన కింద పట్టేసి మనం ఇక్కడ ఇంత చక్కగా ఏసీలో బండి కప్పుకొని పడుకుంటున్నాడు ఫీల్ అవుతారు కదా బ్యాడ్ అయిపోతామేమో నెగిటివ్ అయిపోతాం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఏసీను ఎడిదిరిగి ఎటు వెళ్తుందో తెలియదు, ఈ 24/7లో ఏసీని చూపిస్తాడో ఏసీని చూపించడా ఎడిటింగ్లో మిక్సింగ్లో ఎటు నుంచి ఎటు కొట్టి ఎవరు ఎలా బ్యాడ్ అయిపోతారు భయం అయితే ఉంది టెన్షన్ అయితే ఉంది ఆ ప్రెజర్ కుక్కర్ కనుక బిగ్ బాస్ హౌస్ అంటేనే దాంతో మరి మొత్తానికి. ఆ పైగా ఇంకోటి ఏంది ఆయన అన్ని కంప్లైంట్స్ కూడా ఇచ్చేస్తున్నాడు డే వన్ ఇచ్చేసి, నిన్న కూడా చూసాం బిగ్ బాస్ అక్కడ చెత్త చాదరం ఉంటే నేను ఒక్కడనే ఊడ్చదన్న వాళ్ళు ఎవరు ఊడ్చట్లేదని ఆ సెన్స్ ఉంది కెమెరాలకు అయితే డైలీ డైరీ రాసినట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కంప్లైంట్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు, అది కూడా భయపడుతున్నాడు ఈయన ఇట్లా చేస్తున్నాడు. ఎందుకంటే షకీల్ కూడా ఫస్ట్ డేనే అనింది ఆయన పల్లవి ప్రశాంత్ ఏమో చాలా తెలివైన ఆయన ఆయన అన్నీ కూడా ఎప్పుడప్పుడే కంప్లైంట్స్ ఇచ్చేస్తున్నాడు చెప్పేస్తున్నాడు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఆయన ఏమది కెమెరాకి ఫస్ట్ డేనే హౌస్ మేట్స్ అందరి గురించి కంప్లైంట్ ఇచ్చి డే రోజుకు ఆ రోజు రిపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఎక్కడ బ్యాడ్ అయిపోతామో ఎడిదిరిగి ఏమైతే లేక టెన్షన్ పడిన వాళ్ళంతా కూడా ఒక్కసారి ఈయన ఇట్లా చెప్పేసరికి ఈయన పరుపు మీద వచ్చి పడుకునేసరికి అమ్మయ్య భగవంతుడా రక్షించవయ్యా పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మాకు కంటిన్యూగా హాయిగా నిద్ర పడుతుంది మాతోనే మా పక్కన కూర్చొని తిను మాతోనే మా పక్కన బెడ్లోనే పడుకోవయ్యా బాబు మాకు లేనిపోని టెన్షన్ అయింది నువ్వు గిల్లా మాకు ఇచ్చావని ఒక్క మాట అయినా అన్నామా లేనిపోని టెన్షన్ మాకెందుకు ఊరికనే ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఆయనకు ఎందుకంటే అంత రెస్పాన్స్ వచ్చింది అంత సపోర్ట్ వచ్చింది బిగ్ బాస్ ప్రేక్షకుల నుంచి విపరీతమైన సపోర్ట్తో హౌస్లోకి వచ్చాడు కనుక ఆ సపోర్ట్ అంతా అలా కంటిన్యూ అవుద్ది క్యారీ అవుద్ది ఇతని మీద ఈగ వాలినా దుడ్డు పడినట్టుగా పెద్ద బండ పడినట్టుగా మన మీద ఆడియన్స్ పడతారో మనకు భయం అయితే ఉంది ఆ భయంతో నిద్ర పట్టగా విలవల్లా ఆడిపోయారు. ఇప్పుడు ఆయన కూడా బెడ్ మీద పడుకునేసరికి అమ్మయ్య బతుకు జీవుడు హాయిగా పడుకున్నారు. ఇవి మిడ్ నైట్ టాక్స్ మిడ్ నైట్ అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకండి ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉంది ఏంటనేది.